షా న్యూస్ లో స్వాగతం. నస్రుల్లాబాద్ మండల రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. నస్రుల్లాబాద్ షా న్యూస్ రిపోర్టర్ ఇమ్తియాజ్ ఖాన్ వివరాల ప్రకారం నస్రుల్లాబాద్ మండలంలోని పలు చోట్ల వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మచేందర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. వాహనదారులు హెల్మెట్ లేకుండా లేదా ఆర్సీ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేదా ఎక్స్ట్రా పర్సన్, ట్రిబుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ లాంటివి తప్పిదాలు ఉంటాయి. ఇలాంటి వాటిని గుర్తు చేయడానికి కోసం ఫైన్లు ఇంపోజ్ చేస్తూ ఉంటాము. అలా మాకు డైలీ ఈవినింగ్ లేదా మార్నింగ్ ఫైన్ వేస్తాం. ఫైన్ వేసే ఉద్దేశం ఏమిటంటే, ఒకటి రెండు సార్లు గుర్తు చేస్తాము, ఇన్షియల్గా తప్పుకుంటే అవి తర్వాత తర్వాత కొద్ది మొత్తంలో ఈ చాలాన్ల రూపంలో పెరుగుతూ ఉంటాయి. వారు కట్టుకున్నట్లయితే ఓకే, లేదంటే మేము కూడా కట్టుపించే అవకాశం ఉంటుంది. ఇది మా ప్రాసెస్, డైలీ ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు నస్రుల్లాబాద్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మచేందర్ రెడ్డి మరియు కానిస్టేబుల్ హాజా పాషా పాల్గొన్నారు. మీ పేరు? మండలం అని చెప్పి స్టార్ట్ చేయండి. నస్రుల్లాబాద్ ఎస్ఐ నేను. నేను ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నాను నస్రుల్లాబాద్ గండిలో. ఏదైతే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయో, వెహికల్స్ ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళు హెల్మెట్లు లేకుండా, లైసెన్సులు లేకుండా, ఇన్సూరెన్సులు లేకుండా, లేకపోతే ఎక్స్ట్రా పర్సన్స్ ఒకవేళ ముగ్గురు డ్రైవింగ్ చేయడం కానీ, ఒకటి కన్నా ఎక్కువ మెంబర్స్ ఇష్టం వచ్చినట్టు ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది, ఓవర్ స్పీడ్ ఉంటుంది. కాబట్టి మాస్క్ కేసెస్ అనేది ఇప్పుడు కాదు, ఇది ఓన్లీ వెహికల్ చెకింగ్ టైంలో ఇలాంటికి తప్పిదాలు ఉంటాయి, ఇలాంటి వయోలేషన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ గుర్తు చేయని కోసం ఫైన్లు ఇంపోజ్ చేస్తూ ఉంటాం, ఫైన్లు ఇంపోజ్ చేస్తూ ఉంటాం. అలాంటి డైలీ మాకు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఫైన్లు వేస్తూ ఉంటాం. ఇవన్నీ మేము వేసే ఉద్దేశం ఏంటంటే, ఒకటి రెండు సార్లు గుర్తు చేస్తున్నాం. ఫస్ట్ ఇనిషియల్గా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేసి తర్వాత తర్వాత పెద్ద మొత్తంలో అమౌంట్ వాళ్ళకి వస్తూ ఉంటాయి, ఈ చల్లాన్ రూపంలో వాళ్ళకి పడుతూ ఉంటాయి. వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళు కట్టుకుంటే ఓకే, లేకపోతే తర్వాత మేము కూడా కట్టియాల్సి వస్తుంది. ఇదంతా ప్రాసెస్ డైలీ ఉంటుంది మాకు. ఇది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ నస్రుల్లాబాద్ గండిలో మేము ఈ విధంగా వెహికల్స్ చెక్ చేస్తాం. కోటగిరి మండల కేంద్రంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు నిర్వహిస్తున్న పరీక్షలను వెంటనే రద్దు చేయాలని, విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించాలని కళాశాల ఎదుట నిరాశన తెలియజేయడం జరిగింది. ఇంటర్మీడియట్తో సరిసమానమైన పాలిటెక్నిక్ కోర్సుకు ఎందుకని ఇంటర్మీడియట్కి ప్రకటించిన విధంగానే పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. కోవిడ్ కష్టకాల సమయంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వైఖరి నశించాలి అని, వెంటనే పరీక్షలను రద్దు చేయాలని లేని ఎడల మున్ముందు విద్యార్థులకు బాసటగా యువజన కాంగ్రెస్ తరపున పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు రాజు, దత్తు, మన్సూర్, అయ్యూబ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండలంలోని యాద్గార్పూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించిన తెరసా పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, అలాగే ఈ కార్యక్రమంలో నేడు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం గ్రామంలో విధుల గుండా నడుస్తూ పల్లె ప్రకృతి వనమును సందర్శించి నర్సరీలో ఏ మొక్కలు ఉన్నాయో అధికారులకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సరీ ఆవరణలో చెట్లను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్, జడ్పీటీసి శంకర్ పటేల్, ఎంపీడీఓ అత్తరుద్దీన్, సర్పంచ్ విజయ్ సాయన్న, మండల పార్టీ అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, ఎంపీటీసి అనంతం విఠల్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల పొతంగల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రైతు వేదిక ఆవరణలో మరియు ఇదుగా ఆవరణలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి చెట్లను నాటిన తెరసా పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో అనంతరం ప్రతీ నెల మొదటి వారంలో మొదటి మంగళవారం నిర్వహించే ఆశావర్కర్ల సమావేశంలో పాల్గొని కరోనా కష్టకాలంలో మీ సేవలు మరవలేనివని వారికి అభినందించారు. అనంతరం విలేజ్ పార్కును సందర్శించిన సురేందర్ రెడ్డి
మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో చాలా రోజుల నుండి తమ ప్రియతమ నేత శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి మన మండలానికి రాలేకపోయారు. కావున రేపు ప్రారంభోత్సవం కాబోతున్న నూతన రైతు వేదిక మరియు పల్లె ప్రగతి కార్యక్రమంలో మండల నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బల్లేపల్లి సునీత శ్రీనివాస్, సర్పంచ్ వర్ణి శంకర్, మండల పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, ఎంపీడీసీ వీరేశం విఠల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా బాన్స్వాడ మండలంలోని వార్డులలో ఈరోజు పర్యటించిన రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు. ఈ సందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ పారిశుద్ధ్య సక్రమ నిర్వహణ, నూతన డ్రైనేజీల నిర్మాణం, అవసరమైన వాడాలలో రోడ్ల నిర్మాణం, ప్రాణవాయువును ఇచ్చే మొక్కల పెంపకం, ఇదే పట్టణ ప్రగతి లక్ష్యం. మన ఇంటితో పాటుగా మన పరిసరాల వాడాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదు. మరుగునీరు నిల్వ పరిసరాల పరిశుభ్రతతో దోమలు పెరిగే వ్యాధులు వస్తాయి. వ్యాధులను రాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఇంటికి 6 మొక్కలు అందిస్తాం. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి పరిశుభ్రమైన త్రాగునీరు అందుతుంది. పట్టణంలోని ప్రతి గల్లీ వాడకు సీసీ రోడ్లు నిర్మించాం. అవసరమైతే ఏరియాలో నూతనంగా నిర్మిస్తాం. పట్టణంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. బాన్స్వాడ పట్టణంలో ఇల్లు లేని అద్దెకు నివాసం ఉంటున్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తాం. బాన్స్వాడ పట్టణం పరిధిలోని తడ్కోల్ వద్ద 1000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి స్వంత ఇంటి స్థలం లేని పేదలకు అందిస్తున్నాము. పట్టణ పరిధిలో స్వంత స్థలం ఉన్న పేదలకు మరో 1000 ఇల్లు మంజూరు చేశాం. ఇవన్నీ కట్టడం పూర్తి కావచ్చింది. పట్టణ ప్రగతి నిరంతరం ప్రక్రియ ప్రజలు అందరూ పాల్గొని సహకరించాలని కోరారు.